శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలిసిన శ్రీకోట దుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కోట దుర్గ అమ్మవారిని స్పీకర్ తమ్మినేని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఎమ్మెల్యే కళావతి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట దుర్గ అమ్మవారిని దర్శించుకోవడంతో ఆ సంవత్సరం అంతా చాలా ఆనందంగాను, మేము చేసిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి అన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు నిర్వహించే అమ్మవారి నిజరూప దర్శనం ఒక అరుదైనటువంటి ప్రక్రియ, ఇక్కడ నిర్వహిస్తున్నారు అన్నారు. కరోనా వైరస్ నుంచి మానవజాతిని కాపాడాలి అనే అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, ఆలయం ఈవో వాసుదేవరావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు చూస్తున్నారు సార్. ఇటు చూస్తున్నారు రాష్ట్ర